సీఎం చంద్రబాబు వెలగపూడిలో సొంత ఇల్లు కట్టుకోనున్నారు ప్రస్తుతం ఆయన కృష్ణా నది ఒడ్డున ఉండవల్లిలో లింగమనేనికి చెందిన అతిథి గృహంలో గత పదేళ్లుగా ఉంటుండగా అక్కడి నుంచి రాజధాని ప్రాంతానికి మారబోతున్నారు సువిశాల స్థలాన్ని ఇటీవల కొనుగోలు చేశారు భవిష్యత్తు కుటుంబ అవసరాలు తన హోదా వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్థలం వైపు మొగ్గు చూపారు రోడ్డుకు ఆనుకొని ఉన్న ఇరవై ఐదు వేల చదరపు గజాల ప్లాట్ అనుకూలంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు ఇది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరున ఉన్న రిటర్నబుల్ ప్లాట్ ఇప్పటికే రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలిసింది దీనికి నాలుగు వైపులా రోడ్డు ఉండడం ప్రధానంగా రాజధానిలో కీలకమైన సీడ్ యాక్సెస్ దీని పక్క నుంచి వెళ్తుండటంతో ఎంపిక చేశారు సమీపంలో జీవో ఎన్జీఓ నివాస సముదాయాలు న్యాయమూర్తుల బంగ్లాలు విట్ విశ్వవిద్యాలయం తాత్కాలిక హైకోర్టు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో పాటు రవాణా పరంగాను అనుకూలతలు ఉన్నట్లు భావించి కొనుగోలు చేశారు దాదాపు ఐదు ఎకరాల ఉన్న ప్లాట్లో కొంత విస్తీర్ణంలోనే ఇంటిని నిర్మించనున్నారు మిగిలిన విస్తీర్ణంలో ఉద్యానవనం రక్షణ సిబ్బందికి గదులు వాహనాల పార్కింగ్ తదితర అవసరాల కోసం వినియోగించనున్నారు ఇంటి నిర్మాణం పునాది పటిష్టం తదితర అంశాలకు సంబంధించి నిపుణులు ఇప్పటికే పలుచోట్ల మట్టి పరీక్షలు జరిపారు ఇంటి నిర్మాణ పనులు వేగంగా ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయనున్నట్లు సమాచారం